ఈ మధ్య రెండు పెళ్లి చేసుకున్న అమలాపాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. జగత్ దేశాయ్తో నవంబర్ 5న అమలాపాల్ పెళ్లి జరిగింది. ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ తర్వాత జగత్ ప్రపోజ్ చేయడం, అమలాపాల్ యాక్సెప్ట్ చేయడం చక్కచక్కా జరిగిపోయాయి. ప్రపోజల్ పెళ్లి న్యూస్ని ఎంత ఫాస్ట్గా చెప్పిందో ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్గా చెప్పేసింది అమలాపాల్. ఇన్స్టా పోస్ట్లో అమలాపాల్ బేబీ బంప్తో కనిపిస్తోంది. నేను ఇప్పుడు నీతో కలిసి ముగ్గురు కాబోతున్నాం అంటూ అమలాపాల్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కాంగ్రాట్స్ చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం మొన్ననే కదా పెళ్ళయింది అని ప్రశ్నలు వేస్తున్నారు. జగత్ దేశాయ్తో అమలాపాల్కి ఇది రెండో పెళ్లి. 2014లో డైరెక్టర్ విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ 2017లో విడిపోయింది. ఆ తర్వాత 2018లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్ను అమలాపాల్ పెళ్ళాడినట్లుగా వార్తలొచ్చాయి. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ ఫోటో షూట్లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. ఆ తర్వాత భవీందర్ సింగ్తో కూడా విభేదాలు వచ్చి అమలాపాల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. కొన్నాళ్లుగా జగత్ దేశాయ్తో డేటింగ్ చేస్తోన్న ఈ భామ అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు తల్లి కాబోతోంది.